అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్ రామ్ గారు మరియు విజయపెత్తనా గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా ఈ నెంబర్ కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను అన్ టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేర్ బెటర్ దెన్ రిపేరింగ్ చాలామంది టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా రామ్ గారు విజయపెదన గారు మార్చ్ టెన్త్న ఒక పెద్ద క్లాస్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు అది కూడా ఆఫ్లైన్లో మరి ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అని దాంతో పాటు ఇవాళ ఎపిసోడ్ ఏంటో ఒకసారి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఆఫ్లైన్ ని డిజైన్ చేయబోతున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్కి పిల్లలకి పెళ్లి చేసుకునే వాళ్ళకి చేసుకోబోయే వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా ఫ్యామిలీ పరంగా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళందరికీ చాలా పెద్ద హెల్ప్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ వర్క్షాప్ అనుకున్నారో కొన్ని కొన్ని క్వశ్చన్స్ నేను కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎప్పుడు కొన్ని వ్యత్యాసాలు మనం చూస్తూ ఉంటూ ఉంటాం కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం ఒక పేరెంట్ మనల్ని అడిగింది ఏంటి అంటే పిల్లలు మమ్మల్ని ద్వేషించుకోవడానికి కారణాలు ఏంటి మేము ఏం చేసినా వాళ్ళ మంచికే కదా మరెందుకు మా మీద ద్వేషం కోపం చూపిస్తూ ఉంటారని సరే ఒకసారి మీ సైడ్ నుంచి జనరల్గా పిల్లలు ఇంట్లో వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా లవబుల్గా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించాలి వీళ్లకు చెప్పుకునే ఏదైనా స్వేచ్ఛ ఉండాలి అని మొట్టమొదటి కారణం జనరల్గా ద్వేషం అనేది నేరుగా స్టార్ట్ అవ్వదు ఎందుకంటే పుట్టుకతోనే ఏ పిల్లలు తల్లిదండ్రులు ద్వేషిస్తూ పుట్టరు అది డిస్లైకింగ్తో స్టార్ట్ అవుతుంది ఇష్టం లేకపోవడం దగ్గర నుంచి దెన్ మెల్లిగా కోపం నుంచి ద్వేషం దాకా వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్స్ అన్నీ ఉంటాయి వీళ్ళు ద్వేషించడానికో లేకపోతే వాళ్ళను అంతగా ఇష్టపడకపోవడానికో కారణాలు కారణాలంటే మొట్టమొదటిసారిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఐడియల్ వైఫ్ అండ్ హస్బెండ్గా ఐడియల్ పేరెంట్స్గా వీళ్ళు చూడకపోవడం మీరు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు ఎందుకంటే మేము వీ వాంట్ క్వాలిటీ టైం ఇద్దరూ కలిసి ఇష్టపడి ఇద్దరి ఒక మాట మీద ఉండి ఆ ప్రేమను అందించే కాలాన్ని కోరుకునే పిల్లలకు మీరిద్దరు బిజీ కొట్లాడుకోవడం మా ముందు ఒకరినొకరు అనుకుంటుంటే అప్పుడు ఏమైందంటే తల్లి చేసిన తప్పుల్ని తండ్రి గట్టిగా నిందిస్తూ మాట్లాడడం వల్ల తల్లి మీద ఒపీనియన్స్ తల్లి తండ్రి మీద నిందిస్తూ మాట్లాడే మాటలు తండ్రి మీద ఉన్న ఒపీనియన్స్ ఉండి అయితే ఇద్దరూ సరైన వాళ్ళు కాదనమాట అన్నప్పుడు వాళ్ళిద్దరి మీద ద్వేషం కలిగే అవకాశం ఉంది మొట్టమొదటి రీజన్ ఈజ్ దాట్ ఈ ద్వేషం కలిగినప్పుడు ఏంటంటే ఎప్పుడు నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులే చాలా మంచివాళ్ళు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ నాన్న మాట్లాడినట్టు మా నాన్న మాట్లాడు వాళ్ళ అమ్మ ప్రేమించినంతగా మన మా అమ్మ ప్రేమించదు ఈ కంపారిజన్స్ వల్ల వస్తాయి రెండవది కంపేరింగ్ వాట్ కంపేరింగ్ పిల్లల్ని ఎప్పుడు కంపేర్ చేస్తూ పెంచే తల్లిదండ్రులను చూసినా వాళ్ళకి ద్వేషం కలుగుతుంది ఎందుకంటే నన్ను నేనుగా యాక్సెప్ట్ చేయలేదుగా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీరు భోజనాన్ని పిలిచారని నేను భోజనం చేస్తూ భోజనం చేస్తూ నిన్న నాగరాజు వాళ్ళ ఇంట్లో తిన్న భోజనం చాలా బాగుంది కదా అన్నాను అనుకోండి మీతో మామూలుగా ఏ సందర్భంలో బాగుందని అన్నా మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీరు మీ పెట్టిన భోజనం తింటున్నప్పుడు నేను నాగరాజు భోజనం బాగుంది అని అంటే ఎలా ఉంటుంది విజయవాడ వాళ్ళ ఇంట్లో తింటే ఇంకా బాగుంది నేను అన్నానంటే అప్పుడు ఇంకా మిమ్మల్ని వేరే రకంగా అనుమాని అవమానించక్కర్లేదు సో ఆ కంపారిజన్ నన్ను దేశించేలా చేస్తాను ఇంకోసారి నన్ను భోజనాన్ని పిలుస్తారా ఇక ఉన్నా సరే లేదండి మేము కూడా భోజనం వండుకోలేదు అని అంటారు అదే దేశం కలగడానికి ఏంటి కారణం మీరు అసందర్భంగా ఇతరులతో పోల్చి నువ్వు నువ్వులా కాకుండా అలా ఉండి ఉండాల్సిందేనంటే నన్ను నన్నులా యాక్సెప్ట్ చేయని తల్లిదండ్రులను నేనెందుకు ప్రేమిస్తా అన్న ఆలోచన పిల్లలకు కలిగే అవకాశం ఉంది ఇక మూడవది వాళ్ళ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం నేను స్కూల్ డే ఉంది నా కోసం అందరు తల్లిదండ్రులు రావాలి లేదా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది మీరు రావాలి దానికి టైం లేదు నా మాట వినండి నాకు ప్రాబ్లం ఉంది చెప్పాలని టైం లేదు నేను ఏదైనా కొనాలి డబ్బులు ఇస్తా కొను నాకు టైం లేదు టైం ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అక్షర మీరు టైం ఇవ్వకపోతే టైం ఇచ్చేవాళ్ళ కోసం వెతుక్కుంటారు టైం బోల్డ్ ఎంతమంది నాకే ఇచ్చేవాళ్ళు బోల్డ్ ఎంత తగులుతారు ఎప్పుడైతే నేను ఇంట్లో నుంచి బయటపడ్డానో నాకే టైం ఇచ్చి వాళ్ళ అలవాట్లలో నన్ను దించడానికి వాళ్ళ అవసరాలకి నన్ను వాడుకోవడానికి ఉన్న ప్రపంచం ఎదురుచూస్తోంది సో తల్లిదండ్రుల్ని నాకు మీరు టైం ఇవ్వలేదన్న కోపంతో నేను వేరే వాళ్ళకి కావాలని నా టైం ఇవ్వచ్చు ఎన్నో కారణాలు చెప్పుకుంటూ ఈ మూడు ప్రధానమైన కారణాలు సార్ చెప్పినట్టుగానే చాలా సందర్భాలు ఇవి రిపీటెడ్గా మనం చూస్తూ ఉంటాం పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వకపోవడము అండ్ దాంతోపాటు కొన్నిసార్లు టైం లేదు టైం లేదు అని చెప్పడం చాలా పెద్ద సమస్య అయిపోతుంటుంది ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ టైం లేదు టైం ఇవ్వట్లేదు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మెటీరియలిస్టిక్ థింగ్స్ అనుకుంటారు ఆ ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటే నాకు అవసరమైనప్పుడు చెప్పుకోవటానికి ఒక మా అమ్మ లేదు మా నాన్న లేడు అని పిల్లలకి అనిపించటం అన్ అంతకంటే ఇక తల్లిదండ్రులకి అంటే ఫెయిల్ అవ్వటానికి వేరేది ఏం అక్కర్లేదండి మీరు ఎన్ని లక్షలు పెట్టి ఏ గిఫ్ట్లు అన్నా ఇవ్వండి ఎంత అంటే ఫెసిలిటీస్ లగ్జరీస్ ప్రో కంఫర్ట్స్ ప్రొవైడ్ చేయండి నా కష్టం మా అమ్మకు చెప్పుకోలేను ఆమెకి టైం ఉండదు నా బాధ మా నాన్నకు చెప్పలేను నా ప్రాబ్లం మా నాన్నకు చెప్పలేను ఆయనకి టైం ఉండదు ఎంతకంటే దౌర్భాగ్యం పిల్లవాడికి ఇంకోటి ఉండదు పేరెంట్స్కి కూడా ఉండదు ఇంకోటి అండి కంట్రోల్ చేస్తారు కొంతమంది అన్నీ మా కంట్రోల్లోనే ఉండాలి మేము మా అమ్మ నాన్న చెప్పినట్టు విన్నాం ఎందుకు ఏమిటి ఎలా అని మేము అడగలేదు ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతారు అసలు అంటే చెప్తేనే చేస్తారా రీజన్ చెప్తేనే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే క్యూరియాసిటీ ఇప్పుడు పిల్లలకి కాదు ఎప్పుడు పిల్లలకి ఉంది కానీ అప్పట్లో ఏంటంటే నడిచింది అలా అంటే పేరెంటింగ్ మన గ్రాండ్ పేరెంట్స్కి మన పేరెంట్స్ ఎంత భయభక్తులతో ఉన్నారో చూసి ఓహో ఇట్లాగే మనం కూడా అమ్మ వద్దంటే చేయకూడదు నాన్న వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు అనేది ఫాలో అయ్యా ఇన్బిల్ట్గా వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు అక్కడ ఫ్రిక్షన్ బట్ ఈ జనరేషన్ ఏంటంటే ఎందుకు వెళ్ళకూడదో చెప్పు వెళ్ళం వాళ్ళు కన్విన్స్ అయితే కనుక వాళ్ళు వెళ్ళరు వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే మనం వెళ్ళం వద్దన్నా వాళ్ళకి వెళ్ళాలనే ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రుల సమాధానం ఏంటంటే ప్రశ్నల చెప్పింది విను యాక్చువల్గా అలా చేయటం వల్లే ఏదో అవ్వాల్సినాడు ఏదో అయిపోతాడు ఎక్కడికో వెళ్ళాల్సినాడు ఎందుకంటే క్యూరియాసిటీ క్వశ్చన్లు అడగటం అనేది ఎదుగుదలకి మొదటి మెట్టు సో నువ్వు అసలు ఆ ఉత్సుకత దాన్నే ఆ క్యూరియాసిటీనే చంపేస్తే రేపొద్దున బాస్ ఏం చెప్తే అది చేస్తాడు ఇంకోళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు బాస్ అవ్వడు ఎగ్జాక్ట్లీ బాస్ అవ్వలేడు ఫాలోవర్ కిందే ఉండిపోతాడు ఇది ఎవరు చేసినట్టు ఇంట్లోంచే వచ్చింది సో ఇట్లా కంట్రోల్ చేయాలనుకుంటే కూడా పిల్లలకి పెద్దవాళ్ళు నచ్చరు సో ఇక ద్వేషం అనే పదం ఇంటెన్సిటీ ఆఫ్ దట్ కంట్రోల్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఇప్పుడు రామ్ సార్ చెప్పినాయి చేసిన అంటే డిస్లైకింగ్ దగ్గర నుంచి ద్వేషం హేట్రెడ్ వరకు ఇంటెన్సిటీని అంటే వాళ్ళ పేరెంట్స్ బిహేవ్ చేసే ఇంటెన్సిటీని బట్టి వీళ్ళకి ఆ ద్వేషం ఇంటెన్సిటీ డిస్లైక్ దగ్గరే ఆగిపోయిందా డిస్రెస్పెక్ట్ దగ్గరే ఆగిపోయిందా లేకపోతే హేట్రేడ్ వాళ్ళ మొహమే చూడాలనిపించదు కొంతమందికి జనరల్గా చేసేది మామూలుగా ఏంటంటే మా అప్పుడు ఈ పదం వింటు అసలు నిజంగానే ఏ పిల్లలకి నచ్చదు మా కాలంలో మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళం ఇప్పుడు చెప్పిందే మా నాన్న గీత తగ్గిస్తే మేము దాటే వాళ్ళం కాదు మా నాన్న సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ మా అమ్మ కళ్ళతో చూసిందంటే ఇట్లాంటి వాళ్ళకి అంటే వినబుద్ధే కాదు పిల్లలకి వాళ్ళ మనసులో అందుకే నువ్వు ఎలా తయారయ్యా అని అనుకుంటుంటా సో ఇదొకటి పిల్లలు అసలు ఈ వర్డ్ వినాలని అనుకోరు అసలు సో ఇంకొకటి నో చెప్పటానికి రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అని ఇందాక చెప్పిందే కన్విన్స్ చేయకుండా ఏది కంట్రోల్ చేయటం అంటే ఏదైనా అమ్మ నేను ఫ్రెండ్స్తో స్లీప్ ఓవర్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు కామన్ పదాలు అనమాట ఫ్రెండ్ ఇంట్లో పడుకొని రావటం అనేది కలిసి చదువుకోవటం అనేది ఈ రాత్రి ఈ రాత్రి ఇంటికి రాను అని చెప్పడానికి ఎంజాయ్మెంట్ అయినా చదువుకోవటం అయినా ఏదైనా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఒక నైట్ ఉండి వస్తాము అని చెప్పడానికి దానికి ఒక పదం ఉంది స్లీప్ ఓవర్ అని చెప్పి అక్కడే ఉండి వస్తాము నో ఎందుకొద్దు కావాలంటే వాళ్ళని ఇక్కడ ఆ పిల్లల్ని ఇక్కడ పిలువు మా ఇంట్లో కామన్ డైలాగు వాళ్ళకి స్లీప్ ఓవరే కదా ఇక్కడ ఏంటంటే అది మన ఇన్సెక్యూరిటీ అది అంటే మన పిల్లలు వెళ్ళి అక్కడుంటే వాళ్ళు సేఫ్గా ఉన్న మనకి ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉన్నారో సేఫ్గా ఉన్నారో లేదో అని సో చాలాసార్లు మన ఇన్సెక్యూరిటీస్ ఫియర్స్ కూడా వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయటం జరుగుతుంది సో ఎస్పెషలీ మా హస్బెండ్ వాళ్ళని ఇక్కడికి రమ్మనమ్మ కావాలంటే అంటుంటారు సో ఇలాంటివి ఎందుకు డాడీ అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా క్వశ్చన్ వస్తుంది సరే ఒకసారి అలా పిలుస్తారు ఒకసారి ఇంకోసారి పిలుస్తారు మూడోసారైనా మనం ఎందుకు వెళ్ళట్లేదు పద్దాకా వాళ్ళే ఎందుకు రావాలి నేనెందుకు వెళ్ళకూడదనే క్వశ్చన్ వస్తుంది నువ్వు నీ ఫియర్స్ ఉంటే కూడా చెప్పండి ఓవర్కమ్ యువర్ ఫియర్స్ వాళ్ళతో చర్చించి నువ్వు వెళితే అంటే టైంకి పడుకోవనో లేకపోతే ఇంకేదో అనో నీ భయం ఏదన్నా ఉంటే చెప్పండి సో చెప్పినప్పుడు ఏంటంటే మీ భయాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఉండటానికి ఓకే సరే మా నాన్నకి మా అమ్మకి భయం సరేలే ఉందాంలే అనేది వస్తుంది అది చెప్పకుండా నువ్వు వెళ్ళొద్దు వాళ్ళని రమ్మను నువ్వు వెళ్ళొద్దు వాళ్ళని రమ్మన్నప్పుడు వీళ్ళకి క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోతాయి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం పది నిమిషాల్లో డిస్కస్ చేయలేము దీస్ ఆర్ మోస్ట్ సో చాలా మంది పేరెంట్స్ ఎందుకు ద్వేషిస్తున్నారు ఎందుకు దూరం పెడుతున్నారు అంటే ఎక్కడెక్కడకో తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఒకసారి ఈ ఎపిసోడ్ చూసినా ఈ సెషన్కి అటెండ్ అయినా మార్చ్ టెన్త్ మీకు ఒక పిక్చర్ క్లారిటీ అంటారు కదా అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ రామ్ సార్ థ్యాంక్ యూ విశాఖపతి మేడం ఎందుకంటే ఉన్న పది పదిహేను నిమిషాల్లోనే కొన్ని పాయింట్స్ ఉంటూ ఉంటాయి వాటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేరెంట్స్కి కూడా అనలైజ్ చేసుకుంటూ ఉంటారు మేము చేస్తుంది ఇదేమో అందుకే ఇక్కడ దాకా వచ్చిందేమో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది దీన్ని బట్టి సెషన్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం వల్ల వచ్చాము అని అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది అంటారా పేరెంట్స్ గా ఛాన్స్ ఇస్తామా మనం తప్పకుండా అండి ఇంకా ఏంటంటే ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ ఇంకా చెప్పాలంటే ప్రాబ్లమ్ ని తీసుకొచ్చి మాట్లాడగలిగితే ఓపెన్ గా అక్కడ ఎందుకంటే మన సబ్జెక్టే కాకుండా ఒకవేళ పేరెంట్స్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండి అని ఒకవేళ వాళ్ళు అక్కడ సాల్వ్ చేసుకోవాలి ఎక్స్పెక్టేషన్స్ ని మా మ్యాచ్ చేసి డెలివరీ చేయడం జరుగుతుంది అసలు రిజిస్టర్ చేసుకునేటప్పుడే మాకు ఈ ప్రాబ్లం ఉంది దీన్ని కూడా అడ్రస్ చేస్తారా అని చెప్తే దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవడం కూడా అది కూడా జరుగుతుంది అక్కడికక్కడ వచ్చి ప్రాబ్లం అడిగినా వాళ్ళకి చెప్పటం జరుగుతుంది సో ముందే వీళ్ళకి ఆ ప్రాబ్లం గురించిన కాన్సెప్ట్ కావాలి కరెక్షన్ అనేది ఉంటే రిజిస్ట్రేషన్ అప్పుడే చెప్తే కూడా దాని మీద కూడా చేయటం జరుగుతుంది సో మచ్ సో చూసారు కదా ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీరు కనుక ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న ఎంక్వైరీ చేయాలి అనుకున్న మీరు ఖచ్చితంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఈ క్లాస్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు అది కూడా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యే క్లాస్ ఆఫ్లైన్లో మీకున్న డౌట్స్తో పాటు అండ్ ఇక్కడ చాలా విషయాలు మీకు నేర్చుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ దాంతోపాటు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్లాస్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ చాలా మందికి ఉంటుంటుంది మీరు కనుక ఎంక్వైరీ చేసిన ప్రాసెస్లో మీ ప్రాబ్లం మాకు తెలియజేసిన దానికి తగ్గట్టుగానే క్లాస్ డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి క్లాస్కి ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ